చంద్రబాబు గారు బెయిల్ విషయంలో సుప్రీంకి అయితే వెళ్ళారు పొన్నవాళ్ళు సుధాకర్ గారు దానికి సంబంధించి ప్రెస్ పెట్టి పెట్టడం మాట్లాడడం అయితే ఇక్కడ రెండు అంశాలు ఒకటి ఏంటి అంటే అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ తీసుకోవడం చంద్రబాబు గారు దాన్నే సవాలు చేయడం పొన్నగోలు సుధాకర్ గారు ఒక న్యాయవాదిగా ఆయన తీర్పుకు సంబంధించి ఏదైనా మాట్లాడచ్చు ఆయన కూడా ఒకవేళ వ్యక్తిగతంగా తీర్పుకు సంబంధించి కానీ జడ్జి గారికి సంబంధించిన ఏమైనా మాట్లాడినా ఖచ్చితంగా కోర్టు దిక్కర కిందకు వస్తుందా లేదా అనేది కూడా ఇక్కడ కీలకం కాకపోతే ఇక్కడ బెయిల్ రద్దు చేయిస్తారా లేదా అనేది ఇప్పుడు కింది కోర్టు ఇచ్చిన అంటే హైకోర్టు ఇచ్చిన బెయిల్ మీద ఏమైనా స్టే తీసుకొస్తారా లేదా అనేది తెస్తే కనుక మరొకసారి పొన్నగోలు సుధాకర్ గారు మంచి సక్సెస్ పొందినట్టే లేదు అంటే అక్కడ కూడా ఎదురైందంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ షాక్ ఇచ్చినట్టే అక్కడ వరకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీసినట్టు అవుతుంది ఆయన పరువు ఇప్పటి వరకు అనుకుంటే పొన్నవల్ సుధాకర్ గారు లోద్రా లాంటి వాళ్ళని పెద్ద పెద్ద లాయర్లనే టాప్ మోస్ట్ దేశంలో టాప్ ఫైవ్లో ఉండే లాయర్లని ఆయన డి కొనగలిగారు పొన్నవాళ్ళు సుధాకర్ అని ఇప్పటివరకు ఆయనకి ఏ క్రెడిట్ అయితే దక్కిందో అది పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు కాకపోతే ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు సుప్రీం వరకు వెళ్తున్నారు కాకపోతే డెబ్బై మూడేళ్లు దాటిన వారి కోసం సిఆర్పిసిని సవరించాలి అనేది అనారోగ్యాలతో బెయిల్ ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా సిఆర్పీస్ని సవరించాలి అనేది ఇప్పుడు ఆయన కొత్త వాదన తీసుకొస్తున్నారు ఈ వాదనలు అలాగే కింద స్థాయిలో పూర్తిగా వాళ్ళ వాదనలు వినలేదు ప్రాథమిక ఆధారాలు ఉన్నా సరే వాటిని చూడలేదు అని చెప్పడం త్వరగానే విచారణకు ఇది ఈ కేసు వచ్చేలాగా సుప్రీంలో ప్రయత్నిస్తాము అని చెప్పడం ఆయన ప్రెస్ మీట్ మీరు పెట్టి మరీ మాట్లాడారు అందులో కూడా కోర్టు దిక్కన అంశాలు ఏమన్నా ఉన్నాయో దాన్ని కూడా పరిగణలో తీసుకొస్తారన్నది ఒక పాయింట్ అంతదాకా వెళ్ళి కూడా ఏదో వ్రతం చేయడా ఫలితం దక్కలేదన్న పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఆయనకి సుప్రీంలో చొక్కెదురవుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మరొక షాక్ పర్ణయోలు గారు తీసుకొచ్చినట్టు అవుతుంది కానీ ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం